బడుగు బలహీన వర్గాలకు శాసన మండలి మాజీ చైర్మన్ స్వామి గౌడ్ క్షమాపణ చెప్పాలని ఓయూ జాబ్ గిరిజన చైతన్య వేదిక చైర్మన్ డాక్టర్ కరాటే రాజు నాయక్ డిమాండ్ చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల వద్ద విలేకరుల సమావేశంలో డాక్టర్ కరాటే రాజు నాయక్ మాట్లాడుతూ, ఒక విధానపరమైనటువంటి ఒక అత్యున్నత స్థాయి అయినటువంటి ఒక మొన్నటి వరకు 5 సంవత్సరాల కాలంలో రాష్ట్ర శాసన మండలి చైర్మన్ గా ఉంటూ ఈ శాసన మండలి చైర్మన్ గా ఉంటూ అత్యున్నత హోదా అనుభవించినటువంటి నువ్వు ఈరోజు నువ్వు చేసిన నువ్వు మాట్లాడిన మాటలు ఈరోజు తెలంగాణ ప్రజానీకానికి బడుగు బలహీన వర్గాలకు ఈరోజు తీరని శోభ. నిజంగా ఈరోజు శ్రీకాంతచారి తెలంగాణ రాష్ట్రం కొరకు బలిదానం చేసినటువంటి శ్రీకాంతచారి బతికి ఉన్నట్లయితే మళ్ళీ ఇంకొకసారి ఈరోజు మళ్ళీ చనిపోయే ప్రమాదం. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం కొరకు ఎవరైతే ఆత్మ బలిదానాలు చేసిరో వాళ్ళ ఆత్మలు ఈరోజు శోభిస్తాయి. ఒక దొంగను ఒక లఫంగను ఈ రాష్ట్రం కొరకు ఈ ఉద్యమకారులపైన తుపాకీ పెట్టినటువంటి వ్యక్తిని ఈ రాష్ట్రం ఎప్పుడు కూడా అభివృద్ధి చెందకూడదని చెప్పేసి ప్రతిదీ కూడా అసత్యాలు మాట్లాడే వ్యక్తిని ఈరోజు గిరిజనులపైన ఈరోజు బడుగు బలహీన వర్గాలపైన కత్తి పెట్టినటువంటి ఈ రేవంత్ రెడ్డియా మీకు ఈరోజు చేతికర్ర. ఎట్టి పరిస్థితుల్లో నీకు రేవంత్ రెడ్డి గల మధ్య రహస్య ఒప్పందం ఏమిటి? అసలు ఈ మధ్యలో మీ మధ్యలో ఉన్న రహస్య ఒప్పందం చెప్పాలి. తెలంగాణ ఉద్యమకారుల అంటే ఏదైతే తెలంగాణ ఉద్యమకారులకు బడుగు బలహీన వర్గాలకు మీరు క్షమాపణ చెప్పే వరకు మిమ్మల్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదని చెప్పేసి తెలియజేస్తూ, మీరు అలాంటి దొంగను వెనుకేసుకొచ్చినందుకు మీరు ఖచ్చితంగా అమరవీరుల స్థూపం దగ్గర ముక్కు నేలకు రాసి బడుగు బలహీన వర్గాలకు క్షమాపణ చెప్తే వదిలిపెడతామని చెప్పేసి తెలియజేస్తారు.